ఈ వీడియోలోని సంఘటనలు కేవలం వినోదం కోసం చేయబడింది. ఏ ఒక్కరిని కించపరచాలని కావు. నేను మీకు కొత్త టీచర్ని. నా పేరు జోషి. ఇప్పుడు ఒక్కొక్కరిని రోల్ నెంబర్ వైజ్గా పిలుస్తాను. మీ ఇంట్రడక్షన్ చెప్పండి. ఓకే, రోల్ నెంబర్ 1 ఎస్ఎస్ రాజమౌళి. ప్రెసెంట్ సార్. ఇంతకీ మీ స్కూల్ సీఆర్ ఎవరు? నేనే సార్. నీ గురించి విన్నానయ్యా, క్లాస్లో టాపర్ అంటే కదా, ఎగ్జామ్స్లో లేట్గా రాస్తా ఉంటాను బయట. ఎగ్జామ్స్ లేట్గా రాసినా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నా కదా సార్. ఈసారైనా ఎగ్జామ్ త్వరగా రాయి. ఓకేనా? ఓకే సార్. ఓకే, రోల్ నెంబర్ 2 సుకుమార్. ప్రెసెంట్ సార్. గాల్లో లెక్కలేస్తూనే ఉంటాయా? మ్యాథ్స్ సార్ ప్రాబ్లమ్ ఇస్తే సాల్వ్ చేస్తా ఉన్నా సార్. మ్యాథ్స్లో టాపర్ అన్నమాట అయితే. ఫిజిక్స్లో కూడా టాపర్ ఉన్నాయి సార్. ఫిజిక్స్ కూడా? ఇంకా నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? ఎర్రచందనం సార్. ఏంటి ఎర్రచందనమా? ఇప్పుడే కదా మ్యాథ్స్ ఫిజిక్స్ అన్నో, మధ్యలో ఎర్రచందనం ఎందుకు వచ్చింది? ఈ ప్రపంచంలో ఏడ దొరకని సరుకు మన దగ్గర ఉంది సార్. ఓకే ఓకే, రోల్ నెంబర్ 3 త్రివిక్రమ్. వచ్చానండి. నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది? సబ్జెక్ట్ అంటే పాఠాంశం. ఎంత చదివామన్నది కాదు, ఆ చదువు మనకి ఎంత సంస్కారం నేర్పించిందన్నది ముఖ్యం. ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బతుకు నష్టం. నేను అడిగేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటయ్యా? విద్య అనేది చీకటి నుండి వెలుగులోకి వచ్చే ఉద్యమం. ఏ ఆపయ్యా, మాటలు మాంత్రికుల్లా ఉన్నావే. ఓకే, రోల్ నంబర్ 4 పూరి జగన్నాథ్. ప్రెసెంట్ సార్. ముందు బెంచ్ ఖాళీగానే ఉంది కదయ్యా, ముందు కూర్చోవచ్చు కదా? నేను ఎక్కడ కూర్చుంటే మీకు ఎందుకు సార్? క్లాస్లోనే ఉన్నాగా ముందు బెంచ్లో ఏమన్నా కూర్చుంటే టాపర్ అవుతానా? లాస్ట్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? ఫెయిల్ అయ్యాను సార్. అంతకుముందు ఎగ్జామ్లో? అట్టర్ ఫెయిల్ అయ్యాను సార్. నీ గురించి కూడా విన్నానయ్యా, ఇంతకుముందు టాపర్ అంటే కదా నువ్వు, ఇప్పుడేమైంది నీకు అన్ని ఫెయిల్ అయిపోతున్నావు? సరే ఈసారి బాగా రాయి. ఓకేనా? ఓకే, రోల్ నెంబర్ 5 శ్రీను వైట్ల. వచ్చాను సార్. ఏంటయ్యా నువ్వు, అటెండెన్స్ లిస్ట్లో చూసుకుంటే చాలా సంవత్సరాలు ఆప్షన్ పెట్టినావు, ఏమైంది నీకు? ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్నానని గ్యాప్ తీసుకొని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను సార్. అబ్బో, అయితే ఈసారి పక్కా పాస్ అవుతావా? నా మీద నాకు విశ్వం ఉంది సార్. అది విశ్వం కాదయ్యా, విశ్వాసం. ఇక్కడే అర్థమైపోతుంది నువ్వు పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో. రోల్ నెంబర్ 6 రామ్ గోపాల్ వర్మ. వచ్చాడా రామ్ గోపాల్ వర్మ? నువ్వే కదా రామ్ గోపాల్ వర్మ. నేను వచ్చానన్న విషయం మీకు ముందుగానే తెలుసు. అది తెలుసు కూడా మీరు క్వశ్చన్ అడగడం మీ మూర్ఖత్వం. యా, మాట వారికి ప్రజెంట్ అనే చెప్పచ్చు కదా. నేను చెప్పను, లేకపోతే ఆప్షన్ వేస్తా. వేసుకో. నీకు టీచర్స్ అంటే భయం లేదా? నేను రౌడీలకే భయపడను, అందులో నువ్వు ఎంత? ఓకే ఓకే, నెక్స్ట్ రోల్ నెంబర్ 7 బోయపాటి. బాబు ప్రెసెంట్ బాబు. హే, ఆ బాంబు ఏందయ్యా, క్లాస్కి బాంబు ఎందుకు తెచ్చావు? నేను కాన్సన్ట్రేషన్గా చదవాలంటే అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. బాంబుకి చదువుకి ఏంటే సంబంధం? నాకు బాంబ్స్ ఉంటేనే కాన్సన్ట్రేషన్ జై అని వస్తుంది. ఓకే ఓకే ఓకే, రోల్ నెంబర్ 8 మెహర్ రమేష్. ప్రెసెంట్ సార్. మీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? నేను ఎగ్జామ్ ఫెయిల్ అవుతానని తెలుసు కూడా కాన్ఫిడెంట్గా రాస్తాను. నేను ఫెయిల్ అయ్యేదే కాకుండా చుట్టూ ఉండే వాళ్ళని ఫెయిల్ చేపిస్తాను, మిమ్మల్ని కూడా. వద్దులే. రోల్ నెంబర్ 9 కొరటాల శివ. పాతగట్టం సార్. పాతగట్టమా? పాతగట్టం ఏందయ్యా? ప్రజెంట్ అని పోయి పాతగట్టం అనేసాను. నువ్వు ఇంకా పాతగట్టం ధర్మస్థలి వదలలేదా? ఈసారైనా పక్క ఎగ్జామ్ పాస్ అవుతావు కదా? సార్ తప్పకుండా పాస్ అవుతాను. ఇప్పుడు సెమ్ 1 ఫెయిల్ అయినా సెమ్ 2 ఉంది కదా సార్, అందులో ఖచ్చితంగా కొడతాను. అది చూద్దాంలే, ఇంకో 5 డేస్లో ఎగ్జామ్ జరగబోతున్నాయి, కాబట్టి మీరందరూ బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సో గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫేవరెట్ డైరెక్టర్ కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద ఉంటుంది, సో ఇంకా ఫన్గా ఉంటుంది. సో బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.